జన్మస్థేమ అఖిలభువనజన్మస్థేమభంగానతివిధ భూతపురాత రక్షక దీక్ష శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిముషీభక్తి సమం స్థానం బ్రహ్మాండే బ్రహ్మాండేనాస్ంచేంకటేషసమో దేవూ నవిష్యతి ఓం నమో వేంకటేషాయ ప్రియభగవద్బంధుల వారాహపూరాణ వర్ణించినటువంటి వైకుంఠగ్హ ఆనాడు వానరులు చూచించినటువంటి చూ దర్శించినటువంటి అద్భుత సన్నివేశము అది కేవలం స్వామి తన యొక్క లీలగా వారందరినీ అనుగ్రహించడం కోసం చూపించినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశము ఇది వాస్తవమే అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు అక్కడ ఉండేటువంటి స్వామి అద్భుతమైనటువంటి వైభవం కలిగి ఉన్నాడు ఆయన ఎలా నీలమేఘ నిభం శ్యామం నీలోత్పల విలోచనం నీలాద్రి శిఖర స్తంతం భయా మీ అత్ర సుస్థితం గుహాఖ్యానం శ్రుతంకిం వాయుష్మాహిత కల్మషై శ శృణతాం ఇదమాఖ్యానం మలాపహం ఈ వైకుంఠ గుహ యొక్క కథను చెప్పిన తర్వాత ఎవడైతే ఆసక్తితోటి ఈ వైకుంఠ గుహ వృత్తాంతాన్ని వింటాడో వాడికి కలి సంబంధమైనటువంటి పాపములు ఏమాత్రము జరగవు ఏ పాప ఏమో ఏమీ నిలబడవు అన్నీ నశించిపోతాయి అని చెప్పి ధన్యం వాడికి ధన్యతాన్ని కలగజేస్తుంది యశస్యం యశస్సును కలగజేస్తుంది ధన్యమనదానికి ధనాపాదకం అని కూడా అర్థం చెప్పచ్చు ధనయోగ్యతను కలగజేస్తుంది యశస్సును కలగజేస్తుంది ఆయుధాయాన్ని ఇస్తుంది పుత్రపౌత్రాదుల యొక్క వృద్ధిని కూడా కలగజేస్తుందయ్యా అందువల్ల వైకుంఠ గ్రహ ప్రభావాధ్యయాన్ని మనం తప్పకుండా వినాలి అది వెంకటాద్రి యొక్క వైభవంలో అంగముగానే దాని యొక్క వైభవాన్ని మనం కూడా వినవలసి ఉంటుంది అని వారాహపురాణం వర్ణించింది ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పవలసిన అవసరం ఉంది కారణం ఏమిటంటే రాము శ్రీరామచంద్రుడు ఆవిర్భవించడానికి ముందు దశరథుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినటువంటి సందర్భాన్ని చెప్పడం కోసం రామావతార ప్రసక్తిని తీసుకొచ్చి అసలు రామావతారం ఎందుకు ఏర్పడినది అంటే రావణాసురుడు అనేవాడు హో దుర్మార్గుడు ఉన్నాడు వాడిని నిగ్రహించడం కోసం ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం నారాయణుడు రామరూపంతో ఆవిర్భవించాడయ అనేటువంటిది పురాణ ప్రసిద్ధమైన కథ కనుక ఆ కథను కూడా ఇక్కడ సంగ్రహంగా ప్రస్తావన చేస్తున్నారు ఇది బాగా విస్తారంగా చెప్పారు కొద్దిగా కొద్దిపాటిగా పూర్వరంగంగా ఈ కథను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక చెప్పారు రావణ పీడితులయ్యారట దేవతలు మొదలైనటువంటి వారంతా కూడాను వారంతా కూడాను దేవరసులు కూడా చాలా పీడను అనుభవించారు వీళ్ళు క్షీరవర్ధవ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళారు ఎందుకంటే బ్రహ్మ తురాసాహం పురోధాయ అంటారు అది దేవేంద్రుడి గారిని ముందు పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళారంటారు బ్రహ్మగారిని వెంట పెట్టుకుని క్షీరావానికి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే పెద్దల్ని దగ్గర పెట్టుకుని వెళ్ళాలి మనంతరం మనం వెళితే ఇంటర్వ్యూస్ దొరకవు ఎవరో వారితో బాగా అనుబంధం కలిగినటువంటి వారు కాస్త బాగా వీలు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కాస్త మాకు ఏదో వారితో ఇంటర్వ్యూ ఇప్పించండి అని అంటే వారి ప్రయత్నం వల్ల మనకు లభిస్తుంది లోకంలోనే ఓ సామాన్యుడైనటువంటి వాడి విషయం ఎలా ఉంది నాలుగు రోజులు పరిపాలిస్తారు ఐదో రోజులు వీళ్ళకి ఉప్పు బత్తి లేకుండా పోతారు వీళ్ళు అయినా కానీ వీళ్ళకి వల్ల వారినటువంటి అహంకారాలు ఉంటాయి వారికి పెద్ద ప్రోటోకాల్స్ అంటారు అవంటారు ఇవంటారు సామాన్యులకు ఎవరికి అందుబాటులో ఉన్నారు మరి మరి సకల జగన్ నియామకుడైనటువంటి పరమాత్మ ఆ పరమాత్మ ఇంతటి భేషదేమైతే ప్రదర్శించరు కానీ ఆయన కొంచెం దూరంగానే ఉంటాడు ఎవరు పడితే ఇప్పుడు గారు పడితే అప్పుడు వెళ్ళిపోవటానికి అవకాశం ఉండదు పెద్దల్ని ఎవరినో వెంట పెట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దల్ని ఎందుకు వెంట వెళ్ళాలంటే అక్కడ వారు ఇచ్చిన సమయం ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇంటర్వ్యూకి ఇస్తే అప్పుడు మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదు చెప్పాలనుకుని చెబుతామో చెప్పలేము అందువల్ల పెద్దవారు అయినట్టయితే ఎంత కాంపాక్ట్గా సంగ్రహంగా సూటిగా చెప్పగల చెప్పవచ్చును అలా చెప్పే నేర్పు వాళ్ళకు ఉంటుంది కనుక అందులో బ్రహ్మ నాలుగు వేల ముందు చదువుకున్నటువంటి వాడు కనుక ఆయనకు బాగా తెలుస్తుంది ఆ తర్వాత సహస్రనేత్రుడు ఆయన దేవేంద్రుడు గారు కూడా కొంచెం మాటగారే అందువల్ల వీళ్ళిద్దరూ ముందు ముందు పెట్టుకుని సాధారణంగా దేవతలంతా కూడా వెళతారట అలా వెళ్ళారు వాళ్ళు విశ్వ విశ్రుత విశ్వార్థ విశ్వ విశ్వబోధన విశ్వబోధ విచక్షణ వక్తుమర్హస్సి తత్సూత యత్ పృచ్ఛామో వయం పునః అయ్యా వింటర్లో కొద్దీ మాకు ఆసక్తి పెరుగుతున్నది అందువల్ల మేమేం అడుగుతామో దాన్ని చక్కగా ఓపిక నువ్వు సమాధానం చెప్పు ఎందుకంటే వెంకటాద్రా విధానితు సర్వప్రత్యక్షోచర ఆస్తి అంజన శైలాభ సర్వా అభీష్ట బలప్రద క పుణ్యశీల రూపమేతత్ ప్రదర్శితం ఇప్పుడు ఇవాళ మనకు అంజనాద్రి అని చెప్పబడేటువంటి అంజన శైలం ఏదైతే ఉందో ఆ అంజని శైలం ఎవరికి మొట్టమొదటగా సాక్షాత్కరించింది ఎవరు దాన్ని దర్శించారు ఏమిటి దాని యొక్క ప్రభావం కశ్యవా పుణ్యశీలస్య రూపమేతత్ ప్రదర్శితం వక్తవ్యం తదశేషేణ శృతాన్నో మహాముని ఇచ్చుక్తో ముని సైస్తు సూతః ప్రాహ ముని ప్రతి సరే ఈ మాట విన్నాడు సూతుడు శౌనకాది కాది మహర్షులతో అంటున్నాట అయ్యా వినండి మునళరా ఈ వెంకటేశ కథలో ఉండేటువంటి వైభవాన్ని నేను చెబుతున్నాను చాలా గొప్పది ఇది వరకు వ్యాసముని చెప్పాడు ఇది నేను ఇదం అనిదం పూర్వంగా ఇప్పుడు ఏదో ఎక్కడా లేనిటువంటిది ఏదో తవ్వుకొచ్చి నేను చెప్పడంలా వ్యాసముని చెప్పింది ఈ వ్యాసముని నాకు చెప్పాడు ఆ చెప్పినటువంటి దాన్ని అది దీనికి పూర్వమే స్వయంభవుడైనటువంటి వాడు మహానుభావుడు ఆయన ద్వారా కూడా లోకానికి అందింది ఈ కథ అందువల్ల ఆ పెద్దల ద్వారా బ్రహ్మాదుల ద్వారా లోకానికి అందినటువంటి వ్యాసుని ద్వారా వచ్చినటువంటి ఈ కథ దీని యొక్క స్వరూపాన్ని నేను మీకు చెబుతున్నాను వినండయ్య ఇది ఈ ఈ వృత్తాంతం అదిత ముని మునిసత్తమాహ ఈ వృత్తాంతాన్ని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కథని కొంచెం ముందు పూర్వరంగంగా పెట్టుకుని దాని ఆ పూర్వరంగ ఛాయలో మిగిలినటువంటి వైభవాన్ని మీరు వినే ప్రయత్నం చేయండి ఏమిటా కథ పురా కదాజ్యాబాళి కాశ్యపో గౌతమస్తథ అగస్ వామదేవచ్చ శతానందో మునిస్తథ యోగిన సనకాద్యస వాసవాద్యా దివ ఉకస హిరణ్యకశ్వర్వశసంభవై దురాత్మభ పీడిత కేచిద్ విష్ణవే తన్ నివేదితుం సంభూయ విచేతం విష్ణుమవ్యయం అద్భుతమైన కథనాయన ఇది వినండి వెనకటి కాలంలో ఒకప్పుడు జాబారి గారు కాశ్యపుడు గౌతముడు అగస్త్యుడు వామదేవుడు శతానందుడు అలాగే ఇంకా ఇతరులైనటువంటి సనందనాది మహామునులు వాసవు వాసవాదులు ది వాసవాది దేవతలు అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు వీరంతా కూడా హిరణ్యకశివుడు మొదలైనటువంటి దైతేయుల చేత అంటే దానవుల చేత బ పీడింపబడుతున్నటువంటి స్థితిని దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి దశలో వాళ్ళు ఏమనుకున్నారంటే స్వామికి మనం ఈ మనం పడుతున్నటువంటి కష్టాలు తెలియజేసి నారాయణునికి తెలియజేసి ఆయన ద్వారా ఏదైనా కొంచెం ఊరడింపు మనకు కలుగుతుందేమో ఈ దుర్మార్గులను నశింపజేసి మనని రక్షించేటువంటి మార్గం ఆయన ఆలోచిస్తాడేమో మనం వెళ్ళి ఆ వైకుంఠానికి వెళ్ళి స్వామి ప్రార్థన చేద్దామని అనుకున్నట్ట ఈ మహానుభావులంతా కూడా అప్పుడు వాళ్ళు అక్కడిక్కడ వైకుంఠంలోకి వెళితే ఇది పరమలోకం పరమపదంలో అది ప్రైవేట్ బోర్డు ఆయన ఆనందించేటువంటి స్థితి శ్రీభూనీలతో కలిసి ఉండి ముక్త పురుషులతో ఆనందించే స్థానమే తప్ప అక్కడికి వెళ్ళి ఈ మనవులు పుచ్చుకోవడం అక్కడ ఆయన దిగిరావడం అనేది ఉండదు అందువల్ల ఒక అఫీషియల్ ఎబోర్డ్ ఒకటి ఉంటుంది అంటే ప్రైవేట్ ఎబోర్డ్ అఫీషియల్ అని సాధారణంగా ఈ కలెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకే ఉంటాయి వాళ్ళకి మంత్రులకి వాళ్ళకి కూడా వాళ్ళు ప్రైవేట్గా ఉండేదేమో అక్కడ స్నేహితులైన వాళ్ళు లేకపోతే సన్నిహితులు బంధువులు వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఎవరైనా ప్రజలు సామాన్యులు వాళ్ళకి అవసరం ఉన్నట్టయితే ఒక అఫీషియల్గా ఒక స్థానం ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విధానాన్ని పాటించి అక్కడ పనులు చేయించుకోవాల్సి వస్తుంది అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అంటే ప్రైవేట్ బోర్డులోనే ఉంటారు ఇక్కడ అఫీషియల్ బోర్డులో కూడా అక్కడ ఒక కాలంలో ఇక్కడ ఒక కాలంలో ఉంటుంటారు అంటే సన్నిహితులతో ఆనందించడానికి అది లోకంతో సంబంధం పెట్టుకోవడానికి ఇది అలాగే పరమపదంలో నిత్యముక్తులతో ఆనందాన్ని అనుభవించడం కోసం పరమపదంలో ఉంటాడు స్వామి అక్కడ మన ఏవి వినడైనా అక్కడ చెప్పుకునే అవకాశం లేదు క్షీరార్ధం వల్ల మాత్రం ఇక్కడ అందరూ వెళ్ళవచ్చును క్షీరసాగరం ముందు అక్కడ నిలబడి స్వామికి మనవి చేయవచ్చును అందుకని క్షీరసాగరానికి వెళ్ళారు ఆ క్షీరోధము యొక్క ఉత్తర తీరానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉండే జనార్దను స్తోత్రం చేశారు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇలా పని ఉందండి మేము ఇందుకోసం వచ్చాము చేయండి అని ముక్కు మీద గుద్దినట్టు చెప్పకూడదు రెండు మాటలు మాట్లాడే అయ్యా చాలా బాగుందండి ఈ మధ్య మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని ఉన్నవి లేనివి ఉప్పగాను చప్పగాను ఉండ రెండు మాటలు ఆయన పొగడాలి పొగిడిన తర్వాత ఆయన మానసికమైనటువంటి అనుకూలతలను సాధించిన తర్వాత కార్య కోసం పనిని చెప్పాలి ఇది లౌక్యం ఈ లౌక్యం పాపం దేవతలకు కూడా తెలుసును క్షీరార్ణవానికి వెళ్ళిన తర్వాత వెంటనే అమాంతంగా వాడు ఎవడో మనం బాధిస్తున్నాడయ్య అందువల్ల నువ్వు రా అనంటే సరైన చూస్తానే బాగుంటాడు ఆయన ఏమంత తేలికగా లొంగేవుడి కాదు అందువల్ల ముందు స్తోత్రం చేయాలి భగవంతుణ్ణి అనుకూలంగా చేసుకోవడం కోసం స్తోత్రం చేయాలి మనం కూడా అంతే లోకంలో తిరువారాధన చేసుకుంటాం తిరువారాధన చేస్తే ముందు భగవంతుని యొక్క స్తోత్రాలు చేసి అటు తర్వాత ఆరాధనలోకి మనం దిగుతాం తప్ప ముందే ప్రారంభించేసి పూలు వేసేయడం ప్రారంభించాం అనమాట అది ఒక విధానం ఒకటి ఉంది అందువల్ల వెళ్ళారు అక్కడికి క్షీరోదశాయిన్ భగవన్ సర్వకారణ కారణ వాడు స్తోత్రం చేస్తున్నారు కలసి గట్టుగా క్షీరోధంలో శేనించేటువంటి మహానుభావుడ సర్వకారణ కారణ ఈ లోకంలో కారణములు అనుకునే వాటికి కూడా కారణమైనటువంటి వాడివి లోకంలో ఏవో కొన్ని కారణాలు ఉంటాయి ఇది ఎలా వచ్చిందండి ఇది ఈయన వల్ల వచ్చిందండి ఈ ప్రజలంతా ఎలా వచ్చారండి ఈ ప్రజాపతి వల్ల వచ్చారండి ఈ దక్ష ప్రజాపతి వల్ల వచ్చారు లేకపోతే ఇంకో కశ్యప ప్రజాపతి వల్ల వచ్చారు చతుర్ముఖ బ్రహ్మ వల్ల వచ్చారు అని వీరిని ఎవరినో మనం కారణాలుగా చెబుతాం కానీ వీరందరికీ కూడా కారణమైన వాడు కనుక దక్షాది ప్రజాపతులకు బ్రహ్మాదులకు కారణభూతులైన వారందరికీ కారణమైన వాడు కనుక కారణ కారణ కారణములకు కూడా కారణమైనటువంటి స్వామి సర్వకారణ కారణ సూక్ష్మ ప్రకృతి సంలీన సన్లీన జీవతత్వీయుత చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం చెబుతోంది ప్రళయకాలంలో ఈ జీవులంతా సూక్ష్మంగా ఉంటారట సూక్ష్మంగా మిగిలిన ఈ జీవుల జీవతత్వములతో కూడినవాడా సూక్ష్మంగా ఉన్నవాడిని వీళ్ళు వదిలేయడు వీళ్ళందరినీ తన దగ్గర పెట్టుకుంటాడు ఒక తల్లి బిడ్డల్ని కన్నటువంటి బిడ్డలు వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరినీ తన ఒడ్డిలో చేర్చుకున్నట్టుగా ఈ జీవకోటి అంతా ప్రళయ దిశలో అతి సూక్ష్మ ఉంటే అలా దేహాలు ఉండవు వాళ్ళకి ఆలోచించడానికి బుద్ధి ఉండదు ఇంద్రియములు ఉండవు ఏమీ ఉండదు అలా శబ్దంగా పడి ఉంటారు అలా పడి ఉండేటువంటి జీవకోటిని అంతటిని తన దగ్గర చేర్చుకుని ఉంటాడు స్వామి అందువల్ల సూక్ష్మ ప్రకృతి సంలీన అతి సూక్ష్మముగా ఉండే ప్రకృతిలో లీనమైపోయి కనిపించకుండా ఉండేటువంటి అతి సూక్ష్మ స్వరూపం కలిగినటువంటి జీవతత్వములతోటి యువత ఊడినవాడ స్వామి అంటే ఆ దశలో కూడా మమ్మల్ని వదిలిపెట్టడం లేదయా మేము స్థూలమైన దేహాలు ధరించినప్పుడు మా హృదయంలో కూర్చుంటున్నావు కూర్చుని మమ్మల్ని నడుపుతున్నావు ఇది నీ యొక్క పరమ కృప అలాగని మరి ప్రళయంలో వదిలేస్తున్నావు వదలటం లేదే ప్రళయ దశలో దేహములు లేక ఇంద్రియములు లేక పడి ఉన్నటువంటి మమ్మల్ని దగ్గరికి చేర్చుకొని ఆ మినుకు ఉండే జ్యోతిష్ల్లాగా ఉండే ఆ ఆ జీవకోటిని తను నీ దగ్గర పెట్టుకుని రక్షిస్తున్నావు స్వామి మళ్ళీ సమయం వచ్చినప్పుడు వీళ్ళకి దేహాలు ఇచ్చి ఇంద్రియములు ఇచ్చి వీళ్ళని పుట్టించి వీళ్ళ ద్వారా ఈ సాంసారిక ప్రవృత్తిని నడపాలి అనేటువంటి సంకల్పంతో దగ్గర పెట్టుకుంటున్నావు కదా ఎంత దయా దయాళువయ్యా స్వామి ప్రభో సృష్టి ఏ భవానేవ తోత్తో అన్యన్న విద్యతే ఈ సృష్టి కాలంలో అక్కడే ఉంటావు అక్కడే సృష్టి చేస్తావు ఎలాగంటే కుమారి తన ఆ ఇంట్లో తాను కూర్చున్న తాను ఒక ప్రదేశంలో మట్టి తీసుకొచ్చి పెట్టుకుని కొండలు చేసేటప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకెవరూ ఉంటాడు మట్టి మోసు రావడానికి గాడిది ఉంటుంది మట్టి తీసుకొస్తారు అక్కడ పడేస్తారు ఆ పిల్లవాడు ఎవడన్నా ఉంటే సహకరించేటువంటి వాడు సహకరిస్తాడు వాడు వాడు ద్వారా వాడు వెళ్ళిపోతాడు ఈ కుమరి ఆయన ఒక్కడే కూర్చుంటాడు మట్టిది ఎందుకంటే ఏకాగ్రంగా తాను ఒక్కడే చేయాలి ఏ ఆకారం తీసుకురావాలనేది కాన్సన్ట్రేషన్తో చేయాలి కనుక ఆ ఒక్కడే ఏకాగ్రబుద్ధితోటి రకరకములైన పదార్థములు మట్టితో చేసినట్టుగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు సృష్టి సమయంలో మరి ఇంకెవరు కూడా ఉండరట సృష్టి కాలే భవానేవ తత్వోన్యన్నీ విద్యతే సృష్టాత్వమేవ సర్వస్య జంగమస్థావరాత్మన ఈ కదలాడుతున్నటువంటి జగత్తు కానీ స్థిరముగా ఉండేటువంటి చెట్టు పుట్ట రాయి రప్ప మొదలైనటువంటి వాటికి కానీ వీటన్నింటినీ నిర్మించిన వాడివి నువ్వే నాయన అంగీకృత్య భవానేవ జగత్పాలన కర్మచ సృష్టి చేసిన వాడివి నువ్వే పరిపాలన చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని అంగీకరించిన వాడివి నువ్వే పాలన చేసేవాడివి నువ్వే చిట్ట చివరికి వీటి పని అయిపోయింది ఇంక వీటి అవసరం లేదు అనుకున్నప్పుడు నెమ్మదిగా వీటన్నింటినీ కూడా ఉపసంహరించి నీలో దాచుకునేవాడిని లయింపజేసేవాడివి కూడా నీవే స్వామి అంగీకృత్య భవానేవ జగత్పాలన కర్మచ శేషే శేత శ్రేయస్ అర్ధం నిశ్చితం మధుసూదన ఈ జగత్పాలన బాధ్యత నీదు కనుక నువ్వు ఈ క్షీరాార్ణవంలో ఆ శేషశయ్యి మీద చక్కగా శయనించున్నావు ఈ క్షయనించున్నప్పుడు ఏదో నిద్రపోతున్నావు అని అనుకోవటానికి వీళ్ళేది నిద్ర కాదు ఇది ఇది ఉన్నిద్ర నిద్ర అంటారు అంటే మెలకువతో కూడిన నిద్ర అంటే మమ్మల్ని ఎలా రక్షించాలని ఆలోచించడం కోసం నువ్వు తీసుకుంటున్న విశ్రాంతి అంతే తప్ప నిజానికి నిద్ర కాదయా ఆ దశలో లక్ష్మీదేవి కూడా నీకు సన్నిహితంగా ఉంటుంది ఆ అనంతుడు ఉంటాడు అనంత శయ్య మీద అంటే ఆదిశేషుడనేటువంటి పడక మీద లక్ష్మీదేవిని సన్నిధిలో ఉండగా నువ్వు మనం శ్రీరంగంలోను ఆ తిరువహ తిరువనంతపురంలో స్వామిని ఎలాగైతే మనం చూస్తామో అర్చామూర్తిగా ఆ రకంగా క్షీరార్ణమంలో నువ్వు ఉన్నావు జాగరూక సదాత్వం తొంతు జగత్పాలన కర్మణి విచార విచారయేసి నాస్మాం నాస్మాంస్వం కిమర్థం మధుసూదన ఇన్ని తెలిసిన వాడివి ప్రళయకాలంలో కూడా అతి సూక్ష్మంగా ఉండే జీవకోటిని దగ్గర పెట్టుకుంటావు రక్షణ బాధ్యత వహించినటువంటి వాడివి అటువంటి వాడివి ఈ దుర్మార్గులైనటువంటి వాడువి వీళ్ళంతా హిరణకష్పుడు మొదలైనటువంటి వాళ్ళు ఆవిర్భవించారు దేవతలను మనుషులను అందరినీ బాధ పెడుతున్నారే మరి ఆ విషయం నీకు గుర్తించటం లేదా తెలియకూరుకున్నావా తెలిసే ఉదాసీనంగా ఉన్నావా తెలియదు అనుకుంటే మాది మా మూర్ఖత మా యొక్క అజ్ఞకత గది నిదర్శనం అవుతుంది నీకు తెలియదు తెలియకపోవటం లేదు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ నీవు సర్వజ్ఞుడివి సర్వవేత్తవు అటువంటి నీవు మా పట్ల కొంచెం ఉదాసీనత వహించావు ఎందుకు వహించావు స్వామి విచారయసినా స్వాంస్త్వం మా గురించి నువ్వు ఆలోచించడం లేదు ఎందుకు ఇది ప్రసీద భగవన్ విష్ణు ప్రసీదత్వం సురేశ్వర ప్రసీద కరుణా సింధు ప్రసీద వరదామల ఇలా అంటున్నాం కానీ తస్మిన్ అంతరే సరే ఇలా జరుగుతోంది ఆకాశంలోంచి అశరీరం అని హో ఏమయ్యా ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి ఉంటే ఆయనకి చెప్పడం కోసం తలుపులు కొట్టో పిలిచో అరిచో ఏదో చేయొచ్చును ఆ పెద్ద మనిషి ఎవడూ లేడు తాళం లేకపోయినా తాళం ఉన్నట్టుగా దానికి ఏదో చేసేసాడు వెళ్ళిపోయాడు అక్కడికి ఇంకా పట్టుకుని మీరు బహుశా ఏ లోపల నుంచో వెనకటి పెరట్ నుంచో తాళం వేసుకుపోయి ఉంటాడు వాడు తిరిగితేటలు గాను అటువంటిది ఆ కొంప దగ్గరకు పట్టుకు టక్కు టక్కు కొట్టి అరిచి గోల పెడితే ఏం ప్రయోజనం ఉండాలి కదా ఆ లోపల ఎవరైనా ఉన్నప్పుడు ఆ గృహం దగ్గరకు వచ్చి మనం ఆక్రోషిస్తే సమాధానం వస్తుంది ఎవరూ లేనటువంటి చోటకు వచ్చి ఆక్రోషిస్తే ప్రయోజనం ఏమిటి వైకుంఠంలో ఇక్కడ ఇక్కడ ఎవరూ లేరు అసలు క్షీరోదంలో కూడా ఆ మహానుభావుడు లేడు వైకుంఠమే వదిలేశాడు క్షీరసాగరాన్ని వదిలేశాడు ఇప్పుడు ఆయన క్రొత్తగా ఒక మకాం ఏర్పడింది ఆ మకాంలో అక్కడే ఉంటున్నాడు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు అందులో ఇక్కడ లేడు అందువల్ల మీరు ఎంత ఆక్రోషించినా ప్రయోజనం లేదు ఏ తస్మిన్నంతరే కశి శంఖ గదాధర పార్షద పర పరమేశస్య వ్యో నిజాగత్యవై వై మునీన్ పురుష సోబ్రవీదేవం శృయుతాం ఇది మునీన్ అక్కడ అశరీరవాణి కాదు ఒక దివ్య పార్షదుడు శంఖచక్ర గాదులు ధరించినవాడు ఒక మహానుభావుడు ఆకాశంలో నిలబడ్డాడు నిలబడి వచ్చి అంటున్నాట ఆస్తే భూమౌ గిరౌ క్వాపి మాయావి కమలాపతి మహామాయావండి మాకు కూడా తినట్లేదు ఆయన యొక్క మాయా మమ్మ మాయా దొరచ్చేయ అని చెప్పినట్టుగా నా మాయను మీరు దాటలేరయ్యా అని అన్నట్టుగా అది మాకు కూడా వైకుంఠ పార్షదులమైన మాకు కూడా ఆయన తాలూకు మాయ అది అందుబట్టడం లేదు ఎక్కడో భూమి మీద ఉన్నాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు ఆస్తే భూమవు గిరవు ఈ భూమి ఎందు ఒక పర్వతంలో మాయావి కమలాపతి కిమర్థమాగతం సద్భి యుష్మాభి శనకాదిభి పెద్దలు మహానుభావులు పరావజ్ఞులైన వారు మీరేమో అక్కడికి ఎక్కడున్నాడో అక్కడ పోవటమా అనేసి ఈ క్షీరసాగరం దగ్గరికి మీరెందుకే వచ్చారు మీరేమిటి ఏ ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి త్రై వైయూయం గచ్చ గచ్చధ్వం వెళ్ళండి అక్కడికే వెళ్ళండి అని నెమ్మదిగా మహానుభావుడు అక్కడికి కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నివృత్య తపసాతస్మాత్ దేశాద్వై సురసత్తమా నివృత్ తరసా తస్మాత్ దేశాద్వై సురసత్తమా సంభూయతే విచార్యా కిమర్థం కమలాపతి ముక్త క్షీరాబ్ధిం అబ్మధ్యంతు వసేద్భూమౌ సనాతన ఏమండి ఇదే ఇది అక్కడ మేము వినలేదే కాబట్టి ఆయన నిర్మించినటువంటిది నిత్య విభూతి వైకుంఠము అక్కడ ఉండాలి లేదు క్షీరోదోమే ప్రియంధామ శ్వేత ద్వీపంచ నిర్మలం ఆ శ్వేత ద్వీపం అనే వైకుంఠంలోనూ ఉండాలి క్షీరోదోమే ప్రియంధామ అని చెప్పుకున్నాడు కనుక ఈ క్షీరానం నాకు చాలా ప్రియమైన స్థానం అన్నాడు ఇక్కడన్నా ఉండాలి ఇక్కడ లేడు అక్కడ లేడు వెళ్ళి భూమి మీద ఉండటం ఏంటి లీలా విభూతి అంటారు తప్ప అది నిత్య విభూతి కాదే అటువంటి ఆ ప్రదేశంలో ఉండవలసినటువంటి అవసరం ఏమిటి వచ్చింది అని ఆశ్చర్యంగా ఆస్తి భూమౌ గిరౌ క్వాపి మాయావీ కమలాపతి ఆగత సద్భిష్మాభి సనకాది త్రైవంగం ఇచ్చ పునః నివృత్ సంభూయతి తె విచార్య కిమర్థం కమలాపతి ముక్త మధ్యం ఆ క్షీరసాగరం యొక్క మధ్య భాగాన్ని వదిలిపెట్టేసి ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇలా రావాల్సినటువంటి అవసరం ఏమిటొచ్చింది అని యయుస్తే సర్వే యోగిన త్రిదశ అపి అందరూ కట్టకట్టుకున్నారు ఆ యోగులు వీళ్ళంతా మహర్షులంతా కూడాను వెనకాల ఉండేటువంటి దేవతలు దేవగణాన్ని కూడా తీసుకుని నెమ్మదిగా ఈ భూమి మీద ఎక్కడైతే స్వామి ఉన్నాడు అని భావిస్తున్నారో ఆ భావించేటువంటి ప్రదేశానికి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారట గచ్చంత మార్గమధ్యేతు దదుర్శుర్ నారదముని ఇలా వీరు బయలుదేరి పెడుతుంటే మా మధ్యలో నారద మహాముని గారు కనిపించారు వచ్చేటప్పటికల్లా ఏమైనా ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడైనా స్వామివారి జాడ కనిపించిందా ఎక్కడైనా చూచావు ఎందుకంటే నువ్వు శ్రీహరిప్రియుడు కనుక ఎక్కడుంటే అక్కడ వెతుకుతావు నువ్వు నువ్వేమో ఏదో బొక్కలోకి పోయిన పావుని అన్నట్టుగా ఆయన స్వామి ఎక్కడికి వెళ్ళినాయి ఏకాంతంగా వెళ్ళినాయి వెతికి వెతికి పట్టుకుని నెమ్మదిగా అక్కడికి వెళ్తాడు ఎక్కడెక్కడ వార్తలో ఆయన ఎక్కడికి చెవులో వేస్తుంటాడు ఇది నారదుకుండేటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక యోగ్యత అటువంటి మహానుభావుడు నువ్వు ఎక్కడ వైకుంఠ వైకుంఠుడు ఉన్నాడో నీకు తెలియకుండా ఉందా ఉంటా నీకు తెలిసే ఉంటుంది అందువల్ల నువ్వు మాకు ఏమైనా తెలిస్తే చెప్పవలసినది అని అంటే సరే ఆయన ఏం చెబుతాడు అన్న విషయాన్ని మనం ముందు ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం